లక్ష్యసిద్ధి గురించి ఏమైనా 4 మాటలు చెప్పండి అన్నారు. లోకంలో లక్ష్యము అన్న మాట మనం తరచుగా వింటూ ఉంటాం. ప్రతివారి జీవితంలోనూ కూడా ఒక లక్ష్యం అనేది ఉండాలి. లక్ష్యము ఏర్పడడానికి నేపథ్యము అసలు మనస్సుకు కావలసినటువంటి సంస్కార బలము పరిపుష్టం కావడం. సంస్కార బలము పరిపుష్టమైనటువంటి మనస్సు నుండి తప్ప సరి అయినటువంటి సంకల్పములు ఉత్పన్నములు కావు. పరమేశ్వరుడు అందరికీ ఇంద్రియాలు ఇస్తాడు, అందరికీ మనస్సు ఇస్తాడు, అందరికీ బుద్ధిస్తాడు, మనుష్య ప్రాణికి సంబంధించినంత వరకు. కానీ ఒక సత్సంకల్పం కలగాలి అంటే దానికి సంస్కార బలము ఉండాలి. అందుకే ఒక్కొక్క మహాత్ముడి నుండి వచ్చినటువంటి ఒక్కొక్క సత్సంకల్పము ఆయనని కొన్ని శతాబ్దముల పాటు, కొన్ని వేల సంవత్సరముల పాటు కీర్తి శరీరుణ్ణి చేస్తుంది. శంకర భగవత్పాదాచార్య స్వామివారు కొన్ని వేల సంవత్సరముల క్రితం చెప్పినటువంటి విషయాలైనా కొన్ని వేల సంవత్సరముల తర్వాత కూడా అవి ఉపయుక్తములే అవుతాయి. ఎందుచేత అంటే వారి నుండి వచ్చినటువంటి సంకల్పములు శివ సంకల్పమస్తు, అవి లోకోద్ధరణ కొరకు ఉపయోగపడేటటువంటి ఆలోచన చేశారు. మంచి సంస్కారము కలగాలి అంటే కేవలము నోటితో అన్నంత మాత్రం చేత మనసుకి సంస్కారం కలగదు. సంస్కారమును పొందడానికి ఇంద్రియముల గుండా లోపలికి వెళ్ళవలసినటువంటి వస్తువుల విషయంలో పరాకుగా ఉండాలి. మనసు దేని చేత ప్రభావితమవుతుంది అంటే ఇంద్రియముల చేత ప్రభావితమవుతుంది. కంటితో ఏది చూస్తున్నానో దాన్ని బట్టి నా మనసు ఉద్రేకపడుతుంది. నేను అలా వెళ్ళిపోతుండగా నేను వెళ్ళిపోతున్నటువంటి వాహనం కింద ఒక కుక్క పిల్ల పడి అది గిలగిలా తన్నుకుని తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినా కూడా ఒక 10 నిమిషాలు నా మనసు ఉద్విగ్నతని పొందుతుంది. దానికి ఏం అవ్వలేదు కదా, అది పక్కకెళ్ళి పడిపోలేదు కదా, దానికేం రక్తం పడలేదు కదా, అయ్యయ్యో ఏమిటి ఇవాళ ఇలా జరిగింది, నా వాహనం కింద పడిపోయిందే అని నా మనసు ప్రభావితమవుతుంది. కంటితో చూసిన దాని చేత, చెవితో విన్నదాని చేత, నాలుక చేత తిన్నదాని చేత, చర్మము చేత స్పృశించిన దాని చేత, ముక్కు చేత వాసన చూసిన దాని చేత మనసు నిరంతరము ప్రభావితమవుతూ ఉంటుంది. అందరూ సంస్కారయుతంగా ఉండండి అని చెప్పినంత మాత్రం చేత మనసు సంస్కారమును పొందదు. మనసు సంస్కారమును పొందడానికి ఏ వస్తువుల్ని నువ్వు మనసు అందుకోవడానికి సిద్ధంగా ఉంచావు అన్న దాన్ని బట్టి అది సంస్కారాన్ని గ్రహిస్తుంది. నేను ఎప్పుడూ శంకర భగవత్పాదుల యొక్క వాంగ్మయాన్ని, కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వాంగ్మయాన్ని, లేకపోతే ఏదో రామాయణ భారత భాగవతాల్ని చదువుతుంటాను అనుకోండి, నా మనస్సు శాంతిని పొంది ఉంటుంది, నా మనస్సు ఉద్విగ్నతని పొందదు. కష్టసుఖాలు ఏర్పడినప్పుడు నాకన్నా కష్టపడిన వాళ్ళు లోకంలో ఎందరో ఉన్నారు, నేనే కాదు కష్టపడిన వాణ్ణి. రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతిక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు. మహాతల్లి అయోనిజ, రామచంద్ర ప్రభువు యొక్క ధర్మపత్ని, లక్ష్మణస్వామి వారికి వదినగారు, సాక్షాత్ మహాజ్ఞాని అయిన జనకునికి కుమార్తె, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, ఎండకన్నిరుగని ఇల్లాలు, 10 నెలల నుంచి కట్టుకున్న పుట్టాన్ని మార్చకుండా అదే వస్త్రఖండంతో, పోని పూర్తి చీర కూడా కాదు, దాని పవిట కొంగు చింపి నగలు మూట కట్టి కింద విడిచింది. ఆ కారణం చేత ఒక వస్త్రఖండాన్ని కట్టుకుని 10 నెలల పాటు ఒక చెట్టు కింద చుట్టూ విరూపలైనటువంటి రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉండి అనరాని మాటలు అంటూ ఉండగా, ప్రపంచంలో కష్టానికి పరాకాష్ట ఏమిటి అంటే తన కష్టం చెప్పుకోవడానికి ఇంకొకడు లేకపోవడమే పెద్ద కష్టం. కష్టం ఇప్పుడు తరిగిపోతుంది అంటే మన కష్టం చెప్పడానికి ఒక మనిషి ఉంటే చాలు, సగం కష్టం తీరుతుంది. రాముడికి రామాయణంలో కష్టం చెప్పుకోవడానికి చుట్టూ ఉన్నారు, లక్ష్మణస్వామి ఉన్నాడు, హనుమ ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులున్నారు, ఎందరో ఉన్నారు, సీతమ్మకి ఎవరున్నారు, నోరు విప్పి చెప్పుకోవడానికి ఎవరూ లేరు. అంత కష్టాన్ని 10 నెలలు పొందినటువంటి సీతమ్మ పడిన కష్టం కన్నా నేను పడిన కష్టం పెద్ద కష్టం కాదు అన్నది మనిషికి ఓదార్పునిస్తుంది, మనిషి నిలబడేటట్టు చేస్తుంది. ఎందుచేతనంటే మృత్పిండంగా మారి కింద పడినవాడు మళ్ళీ పైకి లేవకుండా చేసేది ఏది అంటే నిస్పృహ, శోకము. ఆ స్థితి నుండి వినిర్ముక్తము కావాలి అంటే రామాయణ భారత భాగవతాది గ్రంథములను పరిశీలనం చెయ్యాలి.
అటువంటి వస్తువుల్ని మనసుకి ఆలంబనంగా ఇచ్చాడు అనుకోండి, ఓ ముత్తుస్వామి దీక్షితారు వారు చేసిన కీర్తన, ఒక త్యాగరాజస్వామి వారు మనసుకి చెప్పుకున్నటువంటి ప్రబోధాలు. ఆయన ఎవరికో చెప్పలేదు, త్యాగరాజస్వామి కీర్తనల్లో చాలా భాగం ఓ మనసా అంటూ తన మనసుకే చెప్పుకున్నారు. అది ఎప్పుడు గాడి తప్పితే అప్పుడు నిందించారు, ఎప్పుడు మాట వింటే అప్పుడు పట్టాభిషేకం చేశారు. అటువంటి వస్తువులను లోపలికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చి ఇంద్రియముల గుండా ఎవరు పుచ్చుకుంటున్నాడో వాడు సాత్వికమైనటువంటి ధృతిని పొందుతాడు. ఆ మనసు పరిపుష్టమై ఉంటుంది, అందులోంచి వచ్చేటటువంటి సంకల్పములకు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. రెండు, త్యాగీనైకే అమృతత్వ మానసు, అవి తన కొరకు వచ్చే సంకల్పాలు కావు, 10 మంది సంతోషించడానికి పనికొచ్చే సంకల్పాలు అటువంటి మనసులోంచి వస్తాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్ష పదవిని అలంకరించారు శ్రీనివాస అయ్యంగారని. ఆయనకి 70వ ఏడు వచ్చిన తర్వాత ఒక కంటిలో ఉన్నటువంటి నరం చిట్లిపోయి ఒక కన్ను చూడడం మానేసింది. కానీ ఇలా చూసి చదువుతుంటే రెండు కళ్ళు పనిచేస్తాయి, రెండు కళ్ళు దృష్టి కేంద్రీకరిస్తాయి. కూతురు ప్రేమానంద కుమార్ వచ్చి, ఎందుకండి నాన్నగారు 70 ఏళ్ల వయస్సులో కూడా ఇంకా చదువుతారు అని అడిగితే, ఆయన అన్నారమ్మా రెండో కన్ను ఉందిగా అన్నారు. అంటే సాత్వికమైన ధృతి, ఆ ధైర్యము, దీన్ని నేను ఉపయోగించుకుని ఈ శరీరాన్ని సాధనంగా ఉపయోగించి నేను గట్టెక్కాలి, ఈశ్వరుడిచ్చిన దాన్ని ఆఖరి నిమిషం వరకు 10 మంది కొరకు ఉపయోగించాలి. ఈ తాపత్రయం దేని వల్ల వస్తుంది అంటే, ఆ ధైర్యం దేని వల్ల వస్తుంది అంటే, శరీరం పడిపోక తప్పదు కానీ ఉన్ననాళ్ళు ఆ శరీరంతో చెయ్యగలిగినంత సత్కర్మ చేద్దాం అన్న ఆలోచన దేని వల్ల వస్తుంది అంటే, దేనిని సంస్కారమును పొందడానికి యోగ్యమైన వస్తువుగా మనం స్వీకరించి ఉన్నామో దాని చేత సంకల్పములు వస్తాయి. తప్ప వాతావరణం అంతా అపరిశుభ్రమై చూడకూడనివన్నీ చూస్తూ, వినకూడనివన్నీ వింటూ, ముట్టుకోకూడనివన్నీ ముట్టుకుంటూ, తినకూడనివన్నీ తింటూ, వాసన చూడకూడనివన్నీ చూస్తూ మనసు శుద్ధంగా ఉండాలి. అంటే ఒక్కనాటికి ఉండదు. మనసు సంస్కారమును పొందడానికి కావలసినటువంటి వస్తువులను మాత్రమే మనసుకు అందించాలి. అలా అందించిన నాడేమవుతుందంటే, ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పము కొరకు తాను నిలబడగలిగినటువంటి ధృతి కలుగుతుంది. ధృతి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక సంకల్పాన్ని కార్యరూపంలోకి మార్చే ముందు దాని యందు ధైర్యము, అది అతిశయం కాదు. ధృతి అన్న మాటలో రెండు విశేషాలు ఎప్పుడూ చోటు చేసుకుని ఉంటాయి. నేను ఒక మంచి పని చెయ్యాలి అని సంకల్పం చేశాననుకోండి, నేను ఇది చేసి తీరుతాను అని నేను సంకల్పం చేయడం తప్పు కాదు, కానీ ఇది నేను చేస్తాను, నేను ఎందుకు చెయ్యలేను అని అనుకున్నాను అనుకోండి, కానీ నేను అనుకున్నవి అనుకున్నట్టుగా అయిపోతే వేరొకడు ఉన్నాడన్న మాటకు అర్థం లేదు. నేను అనుకున్నవన్నీ అవకుండా ఆపగలిగిన వాడు కూడా ఒకడు ఉన్నాడు. అందుకే రేపటి రోజున పట్టాభిషేకం అన్నాడు దశరథ మహారాజు, చెయ్యగలిగాడా? రాముడికి ఏ అయోగ్యత రాత్రికి రాత్రి సంతరించిందని పట్టాభిషేకం చెయ్యాలనుకున్నవాడు చెయ్యకుండా పోయాడు. లక్ష్మణస్వామి వచ్చి, నాన్నగారెవరు రాజ్యం ఇవ్వకుండా ఉండడానికి, గురువురప్యవలిప్తస్య కార్యాకార్యమజానత ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం అనయను అనుజ్ఞని దశరథుణ్ణి చంపేస్తానన్నాడు. అంటే రాముడు అన్నాడు, అసంకల్పితమే వేహాయ తస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్. ఇది భారతదేశంలో సంస్కారాన్ని ఏర్పాటు చేయడానికి చెప్పబడిన విషయం. నిన్న రాత్రి పిలిచి రాజ్యం ఇస్తానన్నది ఎవరు? నాన్నగారు. ఇవ్వాల కూడా ఇవ్వాలని ఉన్నది ఎవరికి? నాన్నగారికి. ఇవ్వకుండా ఎందుకు జరిగింది? ఆయనకి కోరిక లేక కాదు, పుచ్చుకోకూడదని నాకు కొత్తగా ఏమీ వైముఖ్యం కలిగి కాదు. నాన్నగారికి ఇవ్వాలనున్నా, నాకు పుచ్చుకోవాలనున్నా, నాన్నగారు ఇవ్వలేక నేను పుచ్చుకోలేక ఎవరం కాదనలేని ఒక స్థితిని కల్పించినవాడు మన మాంసనేత్రమునకు కనపడని వాడు. దానికి నాన్నగారిని ఎందుకురా తిడతావు? అనుదైవస్య కర్మతత్, ఆ దైవాన్ని అనుసరించు, అదే భక్తి. అందుకే సీతమ్మ సుందరకాండలో ఒక అద్భుతమైన మాట అంటుంది, బహుశా ప్రపంచ వాంగ్మయంలో ఒక స్త్రీ నోటి వెంట అంత కష్టంలో ఉన్నప్పుడు అటువంటికి తెలీదు అనుకుని రామాయణం చదవండి. హనుమ వెళ్ళి సీతమ్మకి రాముని యొక్క క్షేమ వార్త చెప్పారు. చెప్తే మనం అప్పటి వరకు రామాయణం చదవలేదు, మనకేం తెలియదు రామాయణం అనుకుని కాసేపు ఆ పుస్తకం తర్వాత ఆవిడ ఏమంటుందో చూడకుండా ఏమంటుంది అని ఊహిస్తే
అంత కష్టంలో ఉంది కాబట్టి మనం ఏమంటాం, అసలు ఇక్కడి నుంచి నేను బయటపడే రోజు ఉంటుందంటావా హనుమా అంటుంది ఆవిడ అనుకుంటాం మనం. కానీ ఆవిడంది, కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడిగింది. హనుమ నేను కనపట్టలేదు అన్న బెంగతో రాముడు తను చెయ్యవలసిన పనులు మానేస్తున్నాడా, లేకపోతే మళ్ళీ నన్ను పొందాలనేటటువంటి కార్యక్రమాన్ని పెట్టుకుని దాని వ్యగ్రతలో నాకు ఏనాడు ఈశ్వరుడును కూలించాడు కనుక నేను ఎందుకు పూజించాలని భగవంతుణ్ణి పూజించడం మానేశాడా, ఎలా ఉన్నాడు రాముడు నాకు చెప్పని అడిగింది. ఎందుకని, ఒకనాడు కలిసి రాకపోవచ్చు కానీ ఏదో ఒకనాడు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. కళ్యాణి బతమాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మే. నూరేళ్లు బ్రతికిన వాడు ఎప్పుడో ఇప్పుడు శుభవార్త వింటాడు. కాబట్టి ఒక కార్యం చేసేటప్పుడు ఇది చెయ్యాలనేటటువంటి పట్టుదల ఉండడం మంచిది, కానీ ఆ కార్యక్రమం ఏ కారణం చేతనో నువ్వు చెయ్యలేకపోతే వేరొకడున్నాడు వాడు ఆ పని ఇక నువ్వు చెయ్యవద్దు, అది నువ్వు చెయ్యడం వల్ల నీకేదో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక నువ్వు వద్దు అని నన్ను ఆ పని చెయ్యకుండా తప్పించాడని భావించిన వాడెవరో వాడిది పండిన భక్తి. తప్ప వాడు నన్ను చెయ్యనివ్వలేదని వ్యగ్రత పెట్టుకుని వాడి పూజ మానేస్తే నీకు వచ్చేదేమిటి. కాబట్టి ధృతి అన్న మాటలో అర్థం ఏమిటంటే ఒక కార్యం చెయ్యాలన్న ధైర్యం ఉండాలి, అటు ఇటు వచ్చే ఆటు పోటు తట్టుకోగలగాలి, కానీ ఈ పని అయి తీరాలి. అవ్వకపోతే ఇక నేను కనపడ్డవాడిని అందరినీ నింద చేస్తాను, పరమేశ్వరుడి దగ్గర నుంచి ప్రతివాణ్ణి దానికి ఎవడు బాధ్యుడు అని ఆలోచిస్తానన్న భావన ఉండకూడదు. తాను ఏ స్వస్థతతో మొదలు పెట్టాడో అదే స్వస్థతతో ఆ కార్యక్రమమునందు అంత చిరునవ్వుతోనూ వెళ్ళిపోగలగాలి. ఇది ధృతి అంటారు. అసలు ఒక మనిషి జీవితంలో నిలదొక్కుకోవడం అనేటటువంటిది, ఒక మనిషి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని సాధించగలగడం అనేది దేనివల్ల సాధ్యమవుతుంది అంటే ఆ ధృతి ఎవరికుందో వాడు మాత్రమే సాధించగలడు. ధృతి లేనివాడు ఒకరోజు ఏదో సాధిస్తే పొంగిపోతాడు, వేరొక రోజు ఇంకొకటి సాధించలేకపోతే కుంగిపోతాడు. అటువంటి వాడి వల్ల నిరంతరము కార్యక్రమములు సాధింపబడవు. రెండు, వాడు చేసిన ఒక పని లోకంలో నిలబడుతుందేమో కానీ ఆ సంకల్పం చేసిన వ్యక్తి మాత్రం ఆదర్శ పురుషుడుగా నిలబడడం, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మనం బ్రతుకుదామని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకనంటే ఒకనాడు నడిచింది సంతోషించాడు, ఒకనాడు నడవలేదు కుంగిపోయాడు. అది ఆ ధృతి కలగడం అన్న మాట అంత తేలికైన విషయం కాదు, అది జీర్ణమైన వాడికే చెల్లుతుంది. నాకు గుంటూరులో తెలిసిన కుటుంబం ఒకటి ఉంది, ఆయనకి ఓ కొడుకు, ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు తండ్రితోటి. నేను మరుసటి సంవత్సరం వెళ్ళేటప్పటికీ రాత్రి నాన్నగారి కాళ్ళు పట్టి, నాన్నగారండి నాన్నగారండి రేపు ప్రొద్దుటికి ఇంట్లో కాఫీ కాయడానికి కాఫీ గుండ లేదంది మీ కోడలు, కాఫీ గుండ పట్టుకొచ్చేస్తానని బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన వ్యక్తిని ఒక వాహనం తొక్కేసింది, చచ్చిపోయాడు. ఆ మరుసటి సంవత్సరం నేను వెళ్ళా, మీ అబ్బాయి ఎలా ఉన్నాడండి అని అడిగాను. ఆ బొమ్మని ఈశ్వరుడు తీసుకున్నాడండి అన్నాడు ఆయన. నాకు అర్థం కాలేదు, ఏమంటున్నారు మీరు అన్నాను. కోటేశ్వరరావు నన్ను దాంతో ఆడుకొమ్మని కొన్నాళ్ళు ఇచ్చాడండి ఆయనది కదూ, ఆయన అన్నాడు నాకు కావాలా వస్తువు అని, ఆయన పట్టుకెళ్ళిపోయాడండి. ఆయనదే కదూ ఎప్పుడు, ఆయన నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు, అంత మధుర స్మృతులు నాకు మిగల్చినందుకు కృతజ్ఞతలు, అంత స్వతంత్రంగా మళ్ళీ ఆయన దగ్గర నుంచి తన వస్తువుని తాను తీసుకున్నందుకు, నా మీద ఆ స్వాతంత్రం ఉంచినందుకు ఆయనకి కృతజ్ఞతలు అన్నాడు. అది వ్యక్తి, అది జీర్ణమైన వేదాంతం. ఆ స్థాయికి ఎదగడం నోటితో చెప్పడం అంత తేలిక కాదు, ఆయన నిజమైన వేదాంతి. ధృతి అన్న మాట సంకల్పం ఎప్పుడూ భక్తితో ముడిపడిపోతుంది, ముడిపడిపోయి ఈశ్వరానుగ్రహం చేత నేను ఇది చేస్తున్నాను తప్ప నాంత నేను చేసేది కాదంటాడు. అందుకే మీరు చూడండి సుందరకాండ ప్రారంభంలో హనుమ బయలుదేరుతూ ఉంటారు. బయలుదేరుతూనే ఆయన మొదట చెప్పే మాట ఏది అంటే, యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రమణపాలితాం నహి ద్రక్ష్యామీది లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షసరాజేన మానయిష్యామి రావణం సర్వధా కృతకార్యోహామేష్వామి సహసీతయా అంటారు. నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను, నాకు ఆ శక్తి ఉంది,
నేను వెళ్ళగలను. 100 యోజనములు దాటడం ఏమిటి? నా శరీరాన్ని పెంచి ఉత్తర తీరం దగ్గర వంగితే దక్షిణ తీరాన్ని నా చేత్తో ముట్టుకుంటాను. నాకంత బలం ఉంది. కానీ నేను వెళ్ళేటప్పుడు ఎలా పెడతానంటే, బంగారు కోదండాన్ని తన ఎడమ చేత్తో పట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి భుజం వెనకాల కట్టుకున్న అక్షయ బాణ తూణీరంలోంచి బాణాన్ని తీసి కుడి చేత్తో పట్టుకుని ఆ వింటినారికి సంధించి ఆకర్ణాంతములాగి విడిచిపెట్టినప్పుడు ఆ బాణము ఎలా విడుతుందో అలా రాముని చేత విడవబడినటువంటి బాణం వెళ్ళినట్టు పెడతాను. నా శక్తి కాదు. బాణం విడిచిపెడితే రాముడి శక్తి బాణంలోకి వెళ్ళి బాణం విడుతుంది. నేను ఎలా విడతానంటే రాముడి చేత విడవబడిన బాణంలా విడతాను. ఇది నా శక్తి అంటారు ఆయన, ఇది రాముడి శక్తి అంటారు. అందుకే నా బలము అనుకున్నవాడు, ఇతరులను రక్షించగలను అనుకున్నవాడు కీర్తితో నిలిచిపోతాడని చెప్పడం కష్టం. కర్ణుడంత బలవంతుడు, నా బలంతో దుర్యోధనుణ్ణి గట్టెక్కిస్తానన్నాడు. ఏమైపోయింది? దేన్ని ఆశ్రయించావన్నది కూడా బుద్ధి మీద ప్రభావం చూపిస్తుంది. హనుమ రామచంద్రమూర్తిని ఆశ్రయించారు, చిరస్థాయి అయినటువంటి కీర్తిని పొందారు, భవిష్యత్ బ్రహ్మ అవుతారు. అందుకే ధృతి యందు సంకల్పము, ఒక లక్ష్యము ఏర్పడే ముందు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏది అంటే, కేవలముగా ఒక లక్ష్యం పెట్టుకున్నాను అదొక్కటే కాదు, నేను పెట్టుకున్నటువంటి లక్ష్యమునందు చెదిరిపోకుండా నిలబడగలిగినటువంటి శక్తిని ఒకటి ఇవ్వాలి. వాడు ఉన్నాడు, వాడు ఉన్నాడన్న నమ్మకమే భక్తి. వాడు ఉన్నాడు, వాడు నాకు ఆ సంకల్ప బలాన్ని ఇవ్వాలి, దాని ఎందు నిలబడగలిగినటువంటి శక్తిని కూడా నాకు ఇవ్వాలి. ఎందుకని, మీరు ఏ పని మీద బయలుదేరండి, ఏ లక్ష్యం మనసులో పెట్టుకోండి, పాడు చేసేవి రెండు ఉంటాయి. ఒకటి హితశత్రువు, రెండవది అహితశత్రువు అని పిలుస్తుంది శాస్త్రం. హితశత్రువు అంటే చాలా బాగున్నట్టుగా ఉంటుంది, కానీ అది శత్రువు, పాడు చేసేస్తుంది. అహితశత్రువు, అది కూడా శత్రువే, అది కూడా పాడు చేసేస్తుంది. పాడు చేసే ముందు దీన్ని పట్టుకుంటే నేను పాడైపోతానని తెలిసిపోతుంది. ఒకటి తెలియకుండా పాడు చేసేస్తుంది, ఒకటి తెలిసి పాడు చేసేస్తుంది. ఒక బ్యాట్స్మెన్ చాలా గొప్పవాడు అవ్వాలి అంటే కేవలంగా చాలా బాగా ఆడగలడు కాబట్టి బ్యాట్స్మెన్ కాడు. అతన్ని అందరికీ మార్గదర్శకుడిగా ఎప్పుడు చెప్తారంటే, ఏ బాలు కొట్టాలో దాన్ని కొట్టాలి, ఏ బాలు ముట్టుకోకూడదో దాన్ని వదిలిపెట్టేయాలి. అలా ఆడినప్పుడు కదా గొప్పవాడు అవుతాడు. సునీల్ గవాస్కర్ నిజానికి పొట్టివాడైనా క్రీజులో నించున్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ వేసినటువంటి బౌన్సర్ని కూడా వంగి వదిలేస్తాడు తప్ప సరదాగా ముట్టుకుందామని బ్యాట్ ఎత్తి ముట్టుకోడు. ఏది వదిలిపెట్టాలో తెలియాలి, ఏది ముట్టుకోవాలో తెలియాలి. ఏది ముట్టుకోవాలో తెలిసినప్పుడు ఆ బాల్ని కొట్టకుండా వదలకూడదు. ఏ బాలు కొడితే ప్రమాదమో దాన్ని వదిలిపెట్టడంలో ఉత్సాహం ప్రదర్శించకూడదు. హితశత్రు ఎటువంటిది అంటే మనిషిని తత్కాలమునందు ఆకర్షిస్తుంది. ఇవాళ సమాజంలో చాలామంది విద్యార్థులు కానీ, చాలామంది లక్ష్య సిద్ధిలో కానీ దేనివల్ల పాడవుతారు అంటే హితశత్రువు చేత పాడైపోతారు. ఇవాళ రాత్రి నేను చదువుకుంటాను అంటాడు, క్రికెట్ మొదలవుతుంది, ఒక్క ఓవర్ చూస్తానంటాడు, 50 ఓవర్లు చూస్తాడు, అయిపోయింది. హితశత్రువు అప్పటికి బాగున్నట్టుంటుంది, కానీ అప్పటికి ఆ సమయంలో వాడికి అది అనవసరం, అది ముట్టుకున్నాడు, పోయిందంతే పరీక్ష. అప్పటికి దాని జోలికి వెళ్ళకూడదు, ఏదో వినడం మొదలు పెడతాడు, ఆ వినడం దగ్గర ఆగిపోతాడు. ఆ వినడం దగ్గర ఆగిపోయాడు కాబట్టి ఇక అడుగు ముందుకు వెయ్యడు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నాకు బాగా తెలిసినటువంటి విద్యార్థకుడు ఓసారి నా దగ్గరికి ఏడుస్తూ వచ్చాడు. ఏమయ్యా అన్నాను, అంటే సార్ నేను ఎంసెట్ రాసేటప్పుడు దూరంగా పాత పాటలు వేశారండి, అవి నా మనసులోకి వెళ్ళి చాలా ఇష్టమైన పాటలేమో, నేను ఇంటి దగ్గర ఎంత సాధన చేశానో అంత వేగంగా పేపర్ రాయలేదు, రాయకపోవడం వల్ల చాలా బిట్లు మిగిలిపోయాయి. ఓ 10 బిట్లు మిగిలిపోతే చాలదండి, రావలసిన యూనివర్సిటీ సీట్ పోయింది, ఒక జీవితం పోయిందంతే. దూరం నుంచి గాలి అలల మీద వస్తున్న ఒక పాట ఒక విద్యార్థి జీవితాన్ని బలి తీసేసుకుంది. వాడు 1 గంట సేపు వినకూడనిది విన్నాడు, అంతే పోయింది. గంటసేపు కూడా కాదు, మధ్య మధ్యలో విన్నాడు, పోయింది. హితశత్రువు అప్పటికి చాలా బాగున్నట్టుంటుంది, కానీ పాడు చేసేస్తుంది. మధుమేహం ఉన్నవాడు మామిడి పండు తిన్నట్టు, అప్పటికి బాగుంటుంది మామిడి పండు, కానీ ఆ తర్వాత లేనిపోని ప్రమాదం. ఎవడు తినమన్నాడు, ఎవడి 10 రౌండ్లు పరిగెత్తమన్నాడు, అక్కడి నుంచి బెంగ పెట్టుకుని ఎవడు ఏడవమన్నాడు. అప్పటికి మామిడి పండు బాగున్న ఆరోగ్యాన్ని పాడు చేసినట్టు మధుమేహ వ్యాధికి. ఎక్కడైనా సరే ఆకర్షణీయమైనవి ఏవి ఉంటాయో అవి మనిషిని ప్రలోభానికి లాగేస్తాయి. ఇది మనసు మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది.
దాన్ని ఎంత నిగ్రహించగలిగితే అప్పుడే విజయం సాధించగలడు. ఇవాళ మనకున్నటువంటి చాలా భయంకరమైన వాతావరణం అంతా ఎక్కడుంది అంటే, అందరం వేదాంతం దగ్గర నుంచి సమాజం వరకు ఒక మాటే చెప్తాం. వేదాంతం ఉపన్యాసం చెప్పండి అన్నారనుకోండి, పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ, కామక్రోధాదులను విడిచిపెట్టండి అంటాడు. కామక్రోధాదుల్ని విడిచిపెట్టడానికి నేను పట్టుకుంటే కదా, అవి నన్ను పట్టుకున్నాయి, అవి వదిలిపెట్టవలసింది. నేను వదిలిపెట్టడానికి నేను పట్టుకోలేదు వాటిని. కామక్రోధాదులు విడిచిపెట్టండి అంటాడు. పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి శీలంతో ఉండాలి, ప్రతివాడు దేశానికి గర్వకారణమైనటువంటి గొప్ప విద్వాంసుడు కావాలి. అలా అవడానికి కావలసినటువంటి వాతావరణం మనం ఇస్తున్నామా? వాడు కన్ను విప్పితే ఏది చూడకూడదు అని చూడకుండా ఏమైనా నిగ్రహిస్తామా? వాడి చెవితో ఏది వినకూడదు అని వినకుండా ఎక్కడైనా నియమాలు ఉన్నాయా? ఆపడానికి ఏమైనా అధికారాలు ఉన్నాయా? ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఉన్నాయా? ఎవరు ఏదైనా చూడొచ్చు, ఎవరు ఏదైనా వినొచ్చు, ఎవరు ఏదైనా తినొచ్చు, ఎవరు ఏదైనా ముట్టుకోవచ్చు, అందరూ ఎందుకు బాగుపడతారు? ఎక్కడో ఎవరో ఒక్కడికుంటుంది ఆ నిగ్రహశక్తి. ఇవాల్టి రోజున అన్నిటికన్నా సమాజంలో పెద్ద పరీక్ష ఏది అంటే, అసలు ఆ విచక్షణ జ్ఞానం అనేటటువంటిది అత్యంత అవసరమైపోయింది. చదువు కాదు, చదువు కన్నా ముఖ్యం ఏదైపోయింది అంటే, అసలు దేన్ని ముట్టుకోవాలి, దేన్ని ముట్టుకోకూడదు, ఇది తెలియనటువంటి స్థితిలో అమాయకత్వంతో చాలామంది పాడైపోతున్నారు. ఉద్యోగం కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, చదువుకుంటున్న వాళ్ళు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళండి, అసలు వాళ్ళకి లక్ష్యశుద్ధికి సంబంధించి వివేకాన్ని నేర్పగలిగినటువంటి విషయాలు లేవు. ఏవి నేర్పగలిగినటువంటి సమర్థత కలిగి ఉన్నాయో అవి పాఠ్యాంశాలలో పొందుపరచకూడదు. ఎలా అందుతుంది? ఆ విచక్షణ అందనప్పుడు వాడు ఎలా దేశానికి పనికొచ్చేవాడు అవుతాడు? సంకల్పం ఒకటి ఏర్పడితే సంకల్పాన్ని నిలబెట్టుకుని సాధించగలిగినటువంటి శక్తి దేనివల్ల పొందుతాడు? ప్రలోభకారకమైనటువంటివి సమాజంలో ప్రతి క్షణం కనపడతాయి. పూర్వం పంట పండాలి అంటే తెల్లవారుజామున లేచి పొలానికి వెళ్ళి దున్ని కలుపు మొక్కలు తీసి వర్షం పడినప్పుడు దాని మీద ఆధారపడి విత్తనాలు వేసి ఆరుగాలం శ్రమించి పంట ఇంటికి తీసుకొచ్చి వ్యవసాయదారుడు అప్పుడు సుఖపడేవాడు. ఇవాళ అంతసేపు వ్యవసాయం చేయడం కాదు, ఇవాళ ప్రొద్దున్న మొదలు పెడితే సాయంకాలానికి డబ్బులు కనపడాలి. ఎలా సంపాదించావు అన్న దానికన్నా ఎంత సంపాదించావు, ఇది ప్రధానమైపోయిన నాడు విచక్షణ ఎక్కడ నిలబడుతుంది? శాస్త్రం అంటుంది, దానిచేత నీకు తృప్తి కాదు, నీకు సంతోషం కానీ తృప్తి కానీ జీవితంలో దేనివల్ల ఉండాలి అంటే, అసలు అన్నిటికన్నా ముందు సాధన ఎందు కానీ, ఉద్యోగంలో కానీ, విద్యలో కానీ, దేనిలోనైనా తేలికగా పాడు చేసేది ఏది అంటే అడ్డదారి అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా సరే విహితంగా చెయ్యవలసిన దానికన్నా భిన్నంగా ఉన్నది ఏదైనా కూడా ఆదరణీయము కాదు. రహదారిలో వెళ్ళు, అడ్డదారిలో వద్దు. రాజద్వారంలోంచి వెళ్ళు, పృష్ఠద్వారంలోంచి వద్దు. నువ్వు సంపాదించింది ధార్మికంగా సంపాదించు, ధార్మికంగా ఖర్చు పెట్టు. తప్ప నువ్వు చేసినది నీకే నచ్చక, నువ్వు చేసిన పనికి నువ్వే ధైర్యంగా నిలబడి మాట్లాడలేక, నీ పిల్లల దగ్గరికి వెళ్ళి ఒరే నువ్వు ఇలా ఉండకూడదు అని చెప్పడానికి కావలసిన అధికారం పోయే రోజు వచ్చేటట్టుగా బ్రతకూడదు. ఆకర్షణని అధిగమించగలిగినటువంటి స్థైర్యము మనిషి ఎందు పెంపొందాలి. ఆ ఆకర్షణకి వశమైపోవడం అన్నది ఒకటి వచ్చిందనుకోండి, అది ఏర్పడిపోయిన నాడు ఎవడూ కూడా జీవితంలో చిట్ట చివరి దశలో, అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసుకుంటూ అందులో ఒక అద్భుతమైన మాట వాడతారు, ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అని రాసుకున్నాడు. ఆఖరి రోజున పరమేశ్వరుడు తీర్పిచ్చే రోజున పరమ ధైర్యంతో గుండెల మీద చెయ్యేసుకుని వెళ్ళిపోవాలి. నువ్వు ఈ శరీరం ఇచ్చావు, శాస్త్రాన్ని పట్టుకుని చెయ్యగలిగిన మంచి పనులు చేశాను, ఎన్నడూ నేను చెడు చేయలేదు. నీ కొడుక్కి చెప్పడానికి, నీ అల్లుడికి చెప్పడానికి, నీ మనవలకి చెప్పడానికి నీ అధికారం ఇప్పుడు నిలబడాలి. తప్ప మీరెవరండి చెప్పడానికి అని అనిపించుకునే రోజు రాకుండా ఉండాలి అంటే, సంకల్పాలు నిలబడాలి అంటే, లక్ష్యసిద్ధి కలగాలి అంటే, లోభకారకమైన విషయాల పట్ల, కేవలము ఆకర్షించే విషయాల పట్ల తాను ఉన్ముఖం కాకూడదు. నేను మీతో ఉత్తినే రాలేదు, పారాయణ చెయ్యండి, పారాయణ చెయ్యండి, పారాయణ చెయ్యండి అని సుందరకాండ నన్ని మాటలు ఎందుకు చెప్తారో తెలుసా?
ఒక్కటే కారణం. మీరు చూడండి, శ్రీరామాయణంలో ఆయన వెళ్ళిపోతున్నారు, రామార్థం వానరార్థంచ చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రప్తుమిచ్చతి అంటారు మహర్షి. నిరాధారమైన ఆకాశంలో వెళ్ళిపోతున్నారు. పైకి లేచినదేం సామాన్యమైంది లేవలేదు. సముద్రంలోంచి దర్శయామా ససృంగాణి సాగరేణ నియోజిత శాతకుంభమయీ శృంగై సకిందర మహోరగై అని బంగారు పర్వత శిఖరాలు పైకి లేచాయి. అదేం ఓ కాసు బంగారం కాదు, ఓ తులం బంగారం కాదు, బంగారు పర్వతం పైకి లేచింది. లేచి నిపత్యమమ శృంగీషు విశ్రమస్వ యథా సుఖం అంది. నా పర్వత శిఖరం మీద కూర్చో, కాస్త తేనె తాగు, రెండు పళ్ళు తిను, తర్వాత వెళ్ళు అంది. హనుమన్నారు, మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చిత, సముద్రం మధ్యలోంచి బంగారు పర్వతం వచ్చింది అంటే ఇది నాకు విఘ్నం కాబట్టి నాకు అక్కర్లేదు, కాబట్టి వురసాపాతయామా సజీమూతం ఇవమారుత, వక్షస్థలంతో కొట్టి పర్వత శిఖరాలని చూర్ణం చేశారు. లక్ష్యం చెప్పడం తేలిక కాదు, లక్ష్యానికి నిలబడడం అంత కష్టం. మాకు తూర్పుగోదావరి జిల్లా వస్తే మీరు ధవళేశ్వరం వెళ్ళండి, అమలాపురం వెళ్ళండి, రావులపాలెం జంక్షన్కి వెళ్ళండి, నదీ తీరాలలో మహర్షుల యొక్క శిలామూర్తులు ఎలా కనపడతాయో అలా సరార్థర్ కాటన్ విగ్రహం కనపడుతుంది గుర్రం మీద కూర్చుని. సాధారణంగా రాజులు కనపడతారు గుర్రాల మీద. మాకు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడికెళ్ళండి గుర్రం మీద కూర్చుని కాటన్ కనపడతాడు. ఎందుకని అంటే ఆయన బ్రిటిష్ గవర్నమెంట్కి ఎప్పుడో ఒక ఉత్తరం రాశాడు. ఏమని అంటే, వెన్ అబౌండెంట్ వాటర్ ఈస్ ఫ్లోయింగ్ అండర్ ది ఫీట్ ఆఫ్ ది కంట్రీ మెన్, దేర్ ఈజ్ నో రీజన్ ఇన్ అలౌయింగ్ దెమ్ టు స్టార్వ్ అండ్ డై అని. అవతల వైపు నుంచి జవాబు రాశారు, అయితే నువ్వు ఆనకట్ట కట్టి నీటిని నిలువ చేసి కొన్ని వేల ఎకరములు సాగు కావడానికి కారణము కాగలవా? గుర్రం వేసుకుని అరణ్యాల వెంట బయలుదేరి ఆయన్ని దోమలు కుడితే ఒక సంవత్సరం పాటు అస్వస్థతకి లోనైపోయాడు. లోనైపోయి తిరిగి ప్రాజెక్ట్ ఎక్కడ కడితే బాగుంటుందన్నది ఆలోచించి ధవళేశ్వరం దగ్గర అయితే కొండ ఉంటుందని ఆయనకి రాజమండ్రిలో కట్టాలని కోరిక. తనకి కోరిక ఉన్నా అక్కడ కొండ ఉందని, అక్కడ కట్టిన ఆనకట్ట 10 కాలాలు నిలబడుతుందని, ఆ ఆనకట్ట వల్ల కొన్ని వేల ఎకరాలు సస్యశ్యామలమవుతాయని, దానివల్ల ప్రజలు బ్రతుకుతారని, ఆయన దేశంలో ఉన్నన్నాళ్ళు కూడా కష్టపడి అంత గొప్ప బ్యారేజ్ కట్టి ఆఖరికి ఒక స్థితిలో ఆయన శరీరం పడిపోతుందనుకున్నారు. ఏడాది పాటు అస్వస్థతకి లోనైపోయి ప్రాజెక్టు వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ వచ్చి ప్రాజెక్టు పూర్తి చేసి అందులోంచి గోదావరి జలాలు వెళ్ళి రైతులందరూ సాగు చేసుకుని అన్నం తింటే పొంగిపోయాడు. ఎక్కడి వాడు ఈ దేశం వాడా? తూర్పుగోదావరి జిల్లా వాడా? ఈ ధర్మం వాడా? ఆయనే రాసుకున్నాడు, ఏ ట్రూ క్రిస్టియన్ హ్యాస్ టు రైజ్ అప్ టు ది అకేషన్ అండ్ మీట్ ది నీడ్స్ ఆఫ్ ది కంట్రీమెన్ అని. మహానుభావుడు అంత గొప్పగా తాను ఒక్క వాక్యం రాసినందుకు బ్రిటిష్ గవర్నమెంట్కి, ఆ ఒక వాక్యానికి తగినట్టు నువ్వు చెయ్యగలవా, నేను చెయ్యగలను అని నిలబడ్డాడు. ఆ రోజుల్లో శాంక్షన్ చేసింది 4 లక్షల రూపాయలు. 4 లక్షల రూపాయల ధనంతో పూర్తవడానికి ఎక్కడెక్కడ పేదవాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎంత తక్కువ ద్రవ్యానికైనా పనిచేసి ఆనకట్ట కోసం చేస్తారో, వాళ్ళని సమీకరించి అంత గొప్ప ఆనకట్ట కట్టాడు. నిజంగా నువ్వు ఒక సంకల్పానికి నిలబడాలి అంటే కాలవగట్టున ప్రతి చోట కనపడుతున్న హనుమ చాలు. తూర్పుగోదావరి జిల్లాలో గుర్రం మీద కూర్చుని కనపడే సరార్థర్ కాటన్ చాలు. జీవితంలో ఆశీసిద్ధి కొరకు మనం వీళ్ళని తీసుకోవాలనుకోవాలే తప్ప ఆ లక్ష్య సాధన గురించి ధృతి ఉన్ననాడు ఈశ్వరుడు అనుకూలించి తీరుతాడు. భగవంతుడన్నవాడు ఒకడు ఉన్నాడు, కాపాడతాడు. మా తూర్పుగోదావరి జిల్లాలోనే ఆవిడ పేరు మీద యాక్విడెక్ట్ కట్టారు డొక్కా సీతమ్మ గారని. మహాతల్లి, వచ్చిన వాళ్ళందరికీ ఆవిడే వండి అన్నం పెట్టేది. అటువంటి తల్లి తన జీవితం మొత్తం మీద ఒకే ఒక్కసారి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో దర్శనం చేసుకోవడానికని బయలుదేరింది. బయలుదేరి గోదావరి వంతెన మీదకి వచ్చి పల్లకీ దింపారు. ఆవిడ పల్లకీలో కూర్చుంది, బోయిలు అలిసిపోయి గట్టు మీద కూర్చున్నారు. కూర్చుంటే అటుగా వెళ్ళిపోతున్నారు పీగన్నవరం వైపు పెళ్లి బృందం. పిల్లలు ఏడుస్తున్నారు, అమ్మా ఆకలేస్తోందమ్మా ఆకలేస్తోందమ్మా అని. ఒక్క అరగంట ఓపిక పట్టవే గన్నవరం వెళ్ళిపోతున్నాం, సీతమ్మ గారి ఇంటికి వెడితే వండి అన్నం పెడుతుంది అన్నారు. ఆవిడ వింది, ఆవిడ వెంటనే అంతర్వేది వెళ్ళడం మానేసి పల్లకి వెనక్కి తిప్పేయండి, వీళ్ళు వచ్చే లోపల అన్నం పెట్టాలని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది మహాతల్లి. ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టి 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 వాళ్ళకి అన్నం తినడానికి లేకుండా పోయింది ఆ దంపతులకి. భర్త గారు అన్నాడు, ఇందుకే ఇంకా అన్నదానం చేస్తావు, మనకి కూడా తినడానికి లేదే, వచ్చి తలుపు కొడితే సిగ్గేస్తోంది, పెట్టడమా మానవు ఇంత అన్నం పప్పు అయినా పెడతామని. ఏమండి
నేను నిస్వార్థంగా పెట్టినప్పుడు, పెట్టినవాడు తింటున్నప్పుడు శ్రీ మహావిష్ణువే తింటున్నాడని నమ్మి పెట్టాను. ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడండి, వాడే పెడతాడు, పెడతానని పెట్టింది ఆవిడ. ఇన్నాళ్ల నుంచి దున్నుతున్న పొలానికే వెళ్ళి సీతమ్మ గారి భర్త ఒకరోజు సాయంకాలం గొప్పు తవ్వుతున్నారు. గుణపానికి ఏదో తగిలి కంగుమంది. ఆయన మట్టి తీసి చూశారు, ఓ పెద్ద బిందె కనపడింది. ఆ బిందె మూత తీస్తే దాని నిండా బంగారు నాణేలు. తీసుకొచ్చి ఇంట్లో బంగారు నాణేలు పోసి మళ్ళీ ప్రతిరోజు కొన్ని వందల మందికి అన్నదానం చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే, డొక్కా సీతమ్మ గారి ఫోటో తీసి పంపించమని బ్రిటిష్ చక్రవర్తి ఉత్తరం రాశాడు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి. దేనికి అంటే, నాకు పట్టాభిషేకం జరిగేటప్పుడు పక్కన సోఫా వేసి ఆవిడ ఫోటో పెట్టి ఆవిడ సముద్రం దాటి రారు కనుక ఆవిడికి నమస్కారం చేసి అప్పుడు నేను పట్టాభిషేకం చేసుకుంటానని రాశాడు. రాస్తే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్ళి ఆవిడ ఫోటో తీస్తానని అడిగారు. నేను ఫోటోల కోసం, కీర్తి కోసం అన్నదానం చేయలేదురా నాయన, విష్ణుమూర్తికి అన్నం పెట్టానని పెట్టాను, దీనికి ఫోటో ఎందుకు, పట్టాభిషేకాలు ఎందుకు, నాకు వద్దంది ఆవిడ. అమ్మ మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారమ్మా, ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం, తీయించుకోండి అంటే నీ ఉద్యోగం పోతే తీయించుకుంటాను నాన్న, నువ్వు అన్నం తినాలని ఆవిడ ఫోటో తీయించుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రిటిష్ చక్రవర్తి పట్టాభిషేకానికి పక్కన సోఫా వేసి ఆవిడ ఫోటో పెట్టి ముందు దంపతులు ఆవిడికి నమస్కారం చేసి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆవిడికి పంపించినటువంటి పత్రం కూడా ఇప్పటికీ ఉంది, నాకు జీవితంలో కోరికోసారి డొక్కా సీతమ్మ గారి సత్రంకి వెళ్ళి అన్నం తిని రావాలని. ఇప్పటికీ వెళ్ళలేకపోయాను నేను, వెళ్ళాలి. ఇటు నుంచి వెళ్ళాక ఎప్పుడో ఓ రోజు చూసుకుని వెళ్ళాలి. లక్ష్యశుద్ధి, ఈశ్వరుడు ఆదుకోవాలి ఆవిడ్ని. అసలు లక్ష్యమునందు నిలబడడానికి కావలసినటువంటి సంస్కార బలం ఒకటి ఏర్పడితే, హితశత్రువుని దాటగలిగితే, అనవసరపు ఆకర్షణలకి ప్రలోభాలకి నువ్వు వశం కాకుండా నిలబడగలిగిన వాడవైతే, అసలు అటువంటి వాడు ఎవరో, వాడు ఏదో ఒక కార్యం చేయడం కాదు, కార్యం ఎలా చెయ్యాలన్న దానికి వాడు ఆదర్శమూర్తి అవుతాడు. అటువంటి ఆదర్శమూర్తిని ఉదాహరణగా తీసుకుని కొన్ని కోట్ల మంది ఆ మార్గంలో నడిచి తరిస్తారు. అలాంటి వాడు తయారు కావాలి అంటే ఆ విచక్షణ జ్ఞానానికి అవసరమైనది ఏది అంటే, హితశత్రువునకు వశము కాకుండా ఉండగలగాలి. రెండవది అహితశత్రువు. అహితశత్రువు అంటే అది తెలిసిపోతూ ఉంటుంది, ఇది శత్రువురా, దీని జోలికి మనం వెళ్ళకూడదని తెలుసు, కానీ దాని జోలికి వెళ్లకుండా ఉండలేడు. అన్నిటికన్నా పెద్ద అహిత శత్రువు ఏది లోకంలో అంటే, కాలము యొక్క విలువ తెలుసుకోని వాడెవరో వాడే కాలము చేత గ్రసింపబడతాడు. వాడు కాలాతీతుడు కాలేడు, కాలమునందు కీర్తి. ఇప్పుడు కాదు, ఓ 20 సంవత్సరాల క్రితం తిరుమల వెళ్ళినప్పుడు నా భార్యతో అస్తమానం తిరుమల వెళ్ళడం అదే పని మాకు. ఓ 2 నెలలు జీతంలో డబ్బులు కూడబెట్టుకోవడం, తిరుమల ఎక్స్ప్రెస్కి రిజర్వేషన్ చేసుకోవడం, తిరుపతి వెళ్ళిపోవడం. ఆనందమైన పండగైనా పబ్బమైనా అన్నీ ఆయన కొండ మీదే మాకు, అక్కడ చేసుకోవడం, మళ్ళీ ఇంటికి వచ్చేస్తూ ఉండడం, అదేమిటో అదో సంతోషం, అలా గడుపుతుండేవాళ్ళం. అలా గడుపుతున్న రోజుల్లో ఘంటసాల గారి భగవద్గీత వినపడుతుండేది. వినపడుతుంటే నేను ఎన్ని పర్యాయాలు ఆ మాట అన్నానో నాకు తెలియదు. ఈశ్వరీ మహానుభావుడు, ఆయన ఎంత అదృష్టవంతుడు, ఆయన ఎక్కడ కూర్చుంటే స్వామి దగ్గర ఈ పవిత్రమైన 7 కొండల మీద ఆయన కంఠం వినపడుతూ ఉంటుంది. ఆయన చెప్తున్న మాటలు భగవంతుడు చెప్పినది భగవద్గీత, ఆయన చెప్పిన భగవద్గీత ఘంటసాల గారు చెప్తుంటే ఈశ్వరుడు కూడా చిరునవ్వుతో శ్రీదేవి భూదేవితో వింటాడు. ఎంత బాగా చెప్పాడో చూడా గాంభీర్యం, నేను ఎంత గంభీరంగా చెప్పానో అంత గంభీరంగా చెప్తున్నాడు అని ఈశ్వరుడు కూడా ప్రశంసిస్తాడు. ఆయన ధన్యుడు, ఆయన శరీరం వెళ్ళిపోయినా ఆయన కీర్తి శరీరం మిగిలిపోయింది. ఒక మనిషి బ్రతుకంటే అలా ఉండాలి. నేను అందుకే అసలు ఈయన ఇలా ఎలా కాగలిగారు అన్న విషయం తెలుసుకోవాలి అని తాపత్రయపడేవాడిని. నా అదృష్టం, వరప్రసాద రెడ్డి గారు ఒక అద్భుతమైన పుస్తకం వేశారు. అసలు నిజం చెప్పాలంటే ఆ పుస్తకం ప్రతి ఇంట పిల్లల చేత తల్లిదండ్రులు చదివించాలి. ఎంత గొప్ప పుస్తకం! ఆ పుస్తకం చదివి నేను పొంగిపోయి ఆయనకి ఫోన్ చేశా, ఎంత గొప్ప పుస్తకం ప్రింట్ చేయించారండి అని. అమ్మకు జయ జయ, నాన్నకు జయ జయ, గురువుకు జయ జయ, ఎంత చక్కటి పుస్తకం! అందరూ సమకాలీనుల గురించి రాశారు. అందులో ఒక మాట రాశారు, ఘంటసాల గారు విజయనగరంలో ఉన్న రోజుల్లో ఎవరింట్లోనో భోజనం చేసి ఒక హనుమ దేవాలయంలో పడుకునేవారు అని. నేను ఆ హనుమ దేవాలయం చూడడం కోసం విజయనగరం వెళ్ళినప్పుడు అందరినీ అడిగి ఆ ఆలయానికి వెళ్ళాను. నేను ఎన్నడూ చూడలేదటువంటి దేవాలయం, అక్కడ ఉన్నటువంటి హనుమ
ప్రత్యేకంగా గాంధర్వ వేదాన్ని ఉపాసన చేస్తున్న హనుమ ఆయన తాళం వేస్తూ సంగీతం పాడుతూ ఉంటారు. ఎక్కడా చూడలేదు నేను అలా. అది కూడా ముఖం ఇలా పక్కకి పెట్టి ఆ పాట పాడుతూ ఉండడంలో తన్మయమైపోతూ, ఇందాక షణ్ముఖప్రియ శ్రీహరిప్రియ సోదరీమణులు ఇక్కడ పాడుతున్నప్పుడు ఇటువైపుకు కూర్చున్న తల్లి, ఆవిడ పేరేమో నాకు తెలియదు, ఇటుపక్క కూర్చున్న తల్లి రెండు వేళ్ళు ఇలా పెట్టి ఆ పాడేటప్పుడు ఆ రాగాలు వేసేటప్పుడు స్వరాలు వేసేటప్పుడు ఏంటి నీ పాదములనే కొలిచెదా కల్పవల్లి అంటూ పరవశించిపోయినట్టు ఘంటసాల గారు పడుకున్న దేవాలయంలో హనుమ ఇలా కంఠం పక్కకి పెట్టి ఇలా తాళం వేస్తూ సంగీతంలో పరవశించిపోతుంటారు. చిన్న గుడి, అక్కడ పడుకునేవారట ఆయన రాత్రిళ్ళు, ఇల్లు లేక. నాకు అప్పుడు అనిపించింది ఈయన రాత్రి ఏ రాత్రి నిద్రపోతూ ఉండగా వచ్చి బీజాక్షరాలు రాసేశాడో, ఏ తల మీద చెయ్యి పెట్టి వెళ్ళిపోయాడో మహానుభావుడు. అందుకే అంతటి అమృత జరి ఆ కంఠంలోంచటువంటి సంగీతం వచ్చిందని. కాబట్టి అహిత శత్రువు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే కళ్ళ ముందు ఇది శత్రువు అని తెలిసి కూడా దీనితో కలిసి ఉంటే నేను పాడైపోతాను అని తెలిసి కూడా అప్పటికప్పటికి అది బాగుంటుంది, అప్పటికప్పటికి అది సంతోషాన్ని కల్పిస్తుంది అనేటటువంటి ఉద్వేగంతో దాన్ని విడిచిపెట్టలేక దాన్ని వదిలేయలేక దానితో కూడి పాడైపోవడం. అందుకే సంగము చాలా ప్రధానమైనది. ఎంత గొప్ప ఇనప ముక్క కానివ్వండి, నీటితో చేరితే తుప్పట్టి వంగిపోతుంది. అదే ఇనప ముక్క అగ్నిహోత్రంతో కూడిందనుకోండి, ఎలా కావాలో అలా వంగి ఇంట్లోకి దొంగలు రాకుండా కిటికీ ఊచవుతుంది. ఎవరితో కూడావు అన్నది జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఎందుచేత నేను ఈ మాట అంటున్నాను అంటే, నా మాట కించిత్ కఠినంగా ఉందని మరోలా అనుకోకండి, ఇంట్లో ఉన్న బూర్ల మూకుడికి ఉన్నంత ఆయుర్దాయం ఇంట్లో ఉన్నవాడికి ఉండదు. మా తాతగారి శరీరం పడిపోయినప్పుడు బూర్లున్న మూకుడు మా ఇంట్లో ఉండేది, మా నాన్నగారు పోయినప్పుడు అందులో ఉండేరు. కాబట్టి ఆ బూర్లు మూకుడుకున్నంత వయస్సు మా ఇంట్లో ఎవరికీ లేదు. కానీ బూర్లు మూకుడు గొప్పది కాదు, బూర్లు మూకుడిలో ఎవరికి తద్దినం పెట్టడానికి వంట చేశామో ఆ మా నాన్నగారి పేరు చెప్తే ఇప్పటికీ రెండు చేతులెత్తి నమస్కారం చేసేటటువంటి కొన్ని వందల మందిని సంపాదించుకున్నారే, ఆయన జీవితం గొప్పది. ఇప్పటికీ ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకుని నిద్రలేవగానే వచ్చి ఆయనకి ఫోటోకి నమస్కారం చేసి ఈయన వల్ల ఇవాళ ఇలా ఉన్నాం అనుకునేటట్టుగా బ్రతికిన మా నాన్నగారి జీవితం గొప్పది. దేనితో కూడావు అనేటటువంటిది అత్యంత అవసరమైన విషయం, దాన్ని గెలవడం అంత తేలిక కాదు. వాళ్ళు బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు, ఆయన ఆడుతున్నప్పుడు ఎదురుకుండా సయ్యద్ మోడీ ఆడుతున్నాడు. సయ్యద్ మోడీ గెలిచేశాడు, ప్రకాష్ పడుకోనే ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత సయ్యద్ మోడీ గబగబా వచ్చి ప్రకాష్ పడుకోని రెండు కాళ్ళకి నమస్కారం చేశాడు. అందరూ లేచి తప్పట్లు కొడుతున్నారు స్టేడియం అంతా. అప్పుడు సహజంగా ప్రకాష్ పడుకోని ఏమనుకోవాలి, ఇంత గొప్ప క్రీడాకారుణ్ణి ఇవాళ ఎవరో కొత్తవాడి చేతిలో నేను ఓడిపోయాను అనుకోవాలి. ఆయన వచ్చి నమస్కారం చేస్తే ఈయన పరమ సంతోషంతో చేతిలో ఉన్న రాకెట్ పక్కన పడేసి కౌగిలించుకుని ఆశీర్వచనం చేశాడు. అందుకే ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అంటారు రామాయణంలో హనుమ. దేని జోలికి వెళ్ళకూడదో దాని జోలికి పొరపాటున కూడా వెళ్ళవద్దు, దానితో ప్రయోగాలు చెయ్యవద్దు. నేను అతీతుండండి, నాకేం అవదండి, దాని జోలికి వెళ్ళినా నేను చేయదండి ఈ మాటలు అనవద్దు. అది ఇప్పటికి సుఖంగా అనిపిస్తుందేమో నీ జీవుణ్ణి మాత్రం చెడిపేస్తుంది. కోట్ల జన్మలు తిరియక్కు అయిపోతావు, కబీర్దాస్ గారి జీవితంలోనే చూపించారు. కాబట్టి ఏది అహిత శత్రువో దాని జోలికి వెళ్ళవద్దు. అప్పటికది బాగున్నట్లు కనపడుతుంది కానీ దాని జోలికి ఎక్కువ వెళ్ళరాదు. నేను నోటితో చెప్పక్కర్లేదు కానీ అర్థం అవడానికి ఒక్క ఉదాహరణకి ఒక మాట కూడా అనకపోతే ప్రసంగానికి పరిపుష్టత ఉండదు. కాబట్టి అంటున్నాను పేకాట, అబ్బెబ్బే డబ్బుల కోసం కాదండి ఆ మాట అనకు. అదే ఒక రోజున నిన్ను ఏ ఇంటి ముందు నిలబడి 100 మందికి నువ్వు భిక్షాదానం చేశావో ఆ నువ్వే ఆ వీధిలోనే పరుల యొక్క గోడ క్రీనీడలో నిలబడి భిక్షాందేహి అని తలకనపడకుండా బట్ట మూసుకుని చెయ్యి చాపవలసిన పరిస్థితి తేగలదు. ఒక్క క్షణంలో ఐశ్వర్యాన్ని తొలగించగలదు. అటువంటి కలిపురుష ప్రవేశం ఉన్నటువంటి వస్తువుల జోలికి వెళ్ళవద్దు, పిల్లలకి చూపించవద్దు. వాటి జోలికి ఎందుకు వెళ్ళకూడదు, వెళ్ళి ఎంతమంది పాడయ్యారో చెప్పిన మాట ఏదుందో అది చాలా గొప్ప మాట. ఆ మాట జీవితాల్ని బాగు చేస్తుంది.
అలా నిలబడగలిగినటువంటి శక్తిని ఇస్తుంది. అలా నిలబడగలిగిన వాడెవరో వాడు యోగి. అటువంటి యోగి గొప్పతనం ఎక్కడుందంటే, అది నిజ జీవితమా కాదా కూడా పక్కన పెట్టేయండి, కేవలం అటువంటి వాడి జీవితాన్ని కాల్పనికమైనటువంటి ఒక కథగా ముట్టుకున్నవాడు కూడా కీర్తి శిఖరాల మీదకి ఎక్కి నించుంటాడు. దానికి ఉదాహరణ విశ్వనాథ్ గారి. శంకరాభరణంలో సామయాజుల గారి పాత్ర నిజంగా ఉందో లేదో లోకానికి తెలియదు, కానీ అంతమంది ఆయన్ని అర్థం చేసుకోక వెళ్ళిపోతే అతను మాత్రం నిర్భయంగా పరమేశ్వరుణ్ణి నమ్ముకుని, వాళ్ళందరికీ ఏం తెలిసాయా, వాళ్ళకి తెలియదు నా గొప్పతనం ఏమిటో, నువ్వు విను అవధరించరా విని తరించరా అన్నాడు. పరమేశ్వరుడి దగ్గర ఉన్న స్వాతంత్ర్యం అటువంటిది, నా గానం వినడం కాదు విని నువ్వు తరించరా అన్నాడు. ఎవరిని? నాద శరీరా పరా అటువంటి వాణ్ణి. విని పరవశించడం కాదు, నువ్వు సంతోషించింది నిజమైతే ఆనంద బాష్పాలు పడాలి. ఏది? ఇలా నువ్వు సంతోషపడిపోయి తల ఊపితే పరవశాన శిరసు గంగా ధరకుజారిన శివగంగా, నా గానలహరి నువ్వు మునుగంగా ఆనంద వృష్టి నీతడు అంగా, నా గాన లహరి ప్రవాహానికి నువ్వు తడిచిపోయావు. శంకరాచార్యుల వారి మాట తీసుకొచ్చి మహానుభావుడు వేటూరు సుందరరామమూర్తి గారు వాడుకున్నారు, నా గాన లహరిలో నువ్వు తడిచావు, ఆనంద వృష్టిలో నువ్వు సంతోషించి తలకదిపితే పడిపోయిన గంగలో నీ తడిచిపోయాను. నాదోపాసన చేసిన వాడైతే స్వరరాగ తాళాలు లోపలికి వెళ్ళిపోయి కాసేపు మౌనం, అందుకే నిశ్శబ్దం. అది లోపల అనుభవించి సెల్యులాయిడ్కి ఎక్కించినందుకు కళా తపస్వి అయి ఇప్పటికీ ముందు వరుసల్లో ఎక్కడికెళ్ళినా కూర్చుని వచ్చిన ప్రేక్షక శ్రోతలందరి చేత నమస్కారాన్ని అందుకుంటున్నారు. దానికి కారణం ఒక పాత్రని సృష్టిస్తేనే అంత గొప్పవాడయ్యాడు. అటువంటిది తన జీవితం ఏదైతే ఇన్ని కోట్ల మందిని కాలంతో సంబంధం లేకుండా నిలబడతాడు. అటువంటి మహనీయుల యొక్క చరిత్రలు పుస్తకాలుగా రావాలి, వాళ్ళు చెప్పిన మాటలు కావాలి, వాళ్ళ జీవితాల గురించి ప్రసంగాలు జరగాలి. పెద్ద పెద్ద వేదికలు, సాంస్కృతిక సంస్థలు, ఒక డొక్కా సీతమ్మ గారి మీద ప్రసంగాలు రావాలి. ఏది ఇవాళ మహాతల్లి గురించి ఎక్కడుంది లోకంలో? ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి రావాలి. మహాత్యాగం చేసినటువంటి మహాపురుషులు ఎంతమంది ఉన్నారు? అరబిందో జీవితం ఎలా మారింది? ఒక భగవాన్ రమణులు, ఇటువంటి వారి మీద పిల్లలకి ప్రత్యేకంగా రావాలి. వచ్చిన నాడే లక్ష్య సిద్ధి కలుగుతుంది. ఆ సంకల్పము ధృతితో కూడినదై హిత అహిత శత్రువులను గెలిచిన నాడు ఎవడి సంకల్పమైనా ఉత్తమ సంకల్పమై ఆ సంకల్పమును సిద్ధింపచేసుకోవడానికి కావలసిన విభూతి ప్రసరణం కావడమే కాకుండా అలా నిలబడినందుకు కొన్ని కోట్ల మందికి జీవితంలో ఆదర్శవంతుడవుతాడు. మాటీవీ వారు ఇవాళ ఇంత గొప్ప ఉత్సవాన్ని చేస్తూ అమృతోత్సవము అని పేరు పెట్టి అందులో నన్ను సంకల్పసిద్ధి లక్ష్యసిద్ధి అన్న మాటల గురించి మాట్లాడండి అని అడగడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అందరూ ఏదో ఇతర విషయాలు చెప్పండి అంటారు, రుక్మిణీ కళ్యాణం చెప్పండి అంటారు, పార్వతీ కళ్యాణం చెప్పండి అంటారు. అయ్యా సంకల్పసిద్ధి గురించి చెప్పవయా అని నన్ను అడిగినటువంటిది మాటీవీ ఒక్కటే. అటువంటి మంచి మాట నన్ను అడిగినందుకు, దాని గురించి నాలుగు మంచి మాటలు చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు, ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి, మంచి మాట ఈశ్వరుణ్ణి నమ్మి చెప్పుకున్నదొక్కటైనా జీవితాలను ఉద్ధరిస్తుంది. ఇంత మంచి విషయం మీద మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చి, ఇంత గౌరవించి, పెద్దరికం ఇచ్చి, తీసుకొచ్చి కూర్చోపెట్టి